జేగిరిపాడు జీవికే సంస్థలో సుమారు 27 సంవత్సరాల నుంచి 150 మంది వరకు కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారండి ఇక్కడ ఈ సంస్థలో. మరి ఈవేళ ఒక కార్మికుడికి జీతం 8681 రూపాయి జీతం ఇస్తున్నారు ఇక్కడ. మరి ఈ సంస్థ దేశంలోనే ప్రైవేటీకరణలో ప్రైవేటు పవర్ ప్లాంట్గా ఈ సంస్థని మొట్టమొదటిగా ప్రభుత్వం పెట్టడం జరిగింది ఇక్కడ. మరి ఈ సంస్థ అధిపతులైనటువంటి కృష్ణారెడ్డి గారు తదితరులు ఈ సంస్థని అప్పట్లో మరి చేయడం స్థాపించడం జరిగింది. ఈ సంస్థ ద్వారానే వాళ్ళు వేలాది కోట్ల రూపాయలు మరి సంపాదించడం కూడా జరిగింది. అటువంటి సంస్థలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ పరిస్థితి ఈవేళ చాలా దమనీయంగా ఉంది. వీళ్ళ పరిస్థితి వెట్టి చాకరీ కూడా అనకూడదేమో, వెట్టి చాకరీ కార్మికుల కన్నా చాలా దౌర్భాగ్యంగా ఉండే పరిస్థితి. ఈవేళ 27 సంవత్సరాల నుంచి లోపల పనిచేస్తున్న కార్మికులకి ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చి ఒక పాము కరిచినా ఒక తేలు కుట్టినా మరి కనీసం హాస్పిటల్లో తీసుకెళ్ళడానికి ఫెసిలిటీ అంబులెన్స్ కూడా లేదంటే ఎంత ఘోరం ఒకసారి ఆలోచించండి. లోపల ఫస్ట్ ఎయిడ్ చేయడానికి అవసరమైనటువంటి ఒక డాక్టర్ కానీ కనీసం ఒక ఆర్ఎంపీ కూడా ఈ సంస్థలో ఎవరు కూడా లేరంటే మరి నమసక్యం కాదు. మరి ఈ రకంగా వీళ్ళని శ్రమని కార్మికుల యొక్క శ్రమని ఈ జీవికే సంస్థ మరి పక్కా దోచేస్తుంది. వీళ్ళ యొక్క స్థితిగతులు మరి చాలా దమనీయంగా ఉన్నాయి. వీళ్ళకి 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళకి వీళ్ళకి ఇంక్రిమెంట్గా 25 రూపాయలు వేశారట. 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఒక కార్మికుడికి 25 రూపాయలు ఇంక్రిమెంట్ వేశారట అండి. మరలా ఆ కార్మికుల్లో 24 సంవత్సరాలు పనిచేసిన కార్మికుడు ఉంటే వాడికి మాత్రం 15 రూపాయలట. అంటే 15 సంవత్సరాల్లో లోపు పనిచేసేవాడికి ఆ 15 రూపాయలు కూడా ఎయిరు. అంటే దీన్ని బట్టి ఒకసారి ఆలోచించేయండి, సంవత్సరానికి 1 రూపాయి వీళ్ళకి ఇంక్రిమెంట్ అట. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా మరి ఈ బోనస్ అన్నది ఒక అందని ఏదో ద్రాక్షలాగా ఉంది వాళ్ళ పరిస్థితి. 2 సంవత్సరాల క్రితం ఇచ్చారు బోనస్, మరలా బోనస్ లేదు. అప్పుడు 10 సంవత్సరాల క్రితం మరి బోనస్లు జీతానికి జీతం ఇచ్చేవారు. అలాంటిది జీతానికి జీతం కాదు కదా, ఈవేళ 8681 రూపాయి జీతం అయితే 7000 బోనస్ మరి 2 సంవత్సరాల క్రితం 7000 చెప్పిన బోనస్ ఇచ్చారు. ఆ 7000 కూడా మరి కార్మికులు ఎవరన్నా 10 రోజులు 20 రోజులు సంవత్సరంలో సెలవు పెడితే ఆ రోజువారీ వేతనం కట్ చేసి వాళ్ళకి మళ్ళీ 5000 6000 బోనస్లట. ఎక్కడైనా ఉందండి ఇది పరిస్థితి. ఇంతమంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు, కనీసం ఇక్కడ క్యాంటీన్ ఫెసిలిటీ లేదు, అదేవిధంగా ఒక అంబులెన్స్ ఫెసిలిటీ లేదు, ఒక డాక్టర్ ఫస్ట్ ఎయిడ్ ఫెసిలిటీ లేదు, కనీసం వీళ్ళు గ్రీన్ బెల్ట్లో పనిచేసేటువంటి కార్మికులకి యూనిఫామ్ లేదు. ఇంకా చోద్యం ఏంటంటే వీళ్ళు 8 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న గేట్లో కనీసం గేట్ పాస్ కూడా వీళ్ళకి ఇవ్వని పరిస్థితి. ఇక్కడ ఈ జీవికే సంస్థ సుమారు 30 సంవత్సరాల నుంచి ఈ కార్మికుల్ని మరి వెట్టి చాకరీ చేయించుకుంటుంది. అదేవిధంగా మరి ఈ సంస్థలో చాలా అక్రమాలు, వేలాది కోట్ల రూపాయలు ఇక్కడ ఈ సంస్థ అక్రమాలు చేస్తుంది. ఈ అక్రమాలు అన్నీ కూడా వెలుగులోకి తీసుకురావాలి. ఏం చేద్దంటే 2016లో ప్రభుత్వం జెన్కోకి ఈ ఫేజ్ 1 యూనిట్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ప్రభుత్వ జెన్కోకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ప్రభుత్వానికి ఈ సంస్థలో సగం హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు అప్పటి వరకు ఈ 200 ఎకరాలు ప్లాంట్ ఇది, ఈ 200 ఎకరాల్లో ఉన్నటువంటి సుమారు 400 టేకు చెట్లు పెద్ద మాన్లు టేకు చెట్లని మరి ఇదే కార్మికుల చేత వీళ్ళు కోయించేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి అర్ధరాత్రులు మరి లారీల మీద ట్రాక్టర్ల మీద బయటికి తీసుకెళ్ళి అమ్మేసుకునే పరిస్థితి కూడా ఉందని కార్మికులు వాళ్ళే స్వయంగా చెప్తున్నారు. కాబట్టి ఇవి అన్నింటి మీద మరి ప్రభుత్వం దర్యాప్తు జరిపితే ఈ జీవికే సంస్థ చేస్తున్నటువంటి 30 సంవత్సరాల నుంచి ఇక్కడ జేగిరిపాడులో చేస్తున్నటువంటి అక్రమాలన్నీ కూడా బయటకు వస్తాయి. మరి ముఖ్యంగా ఈ జీవికే సంస్థలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి హుస్సేన్ అనేటువంటి ఆ వ్యక్తి ఇక్కడికే సంస్థ మరి స్థాపించినప్పుడు సైకిల్ మీద వచ్చి ఉద్యోగం చేసుకున్నటువంటి వ్యక్తి ఈవేళ 40 లక్షల రూపాయల కారులో తిరుగుతూ
మరి నెలకే 4-5 లక్షల రూపాయలు శాలరీ చేస్తున్నటువంటి వ్యక్తి ఈవేళ అతను రిటైర్మెంట్ అయిపోయినా సరే మరి 70 సంవత్సరాలు వచ్చినా సరే మరి అతన్ని పెంచిపోసిస్తున్నారంటే అతని యొక్క కనుసన్నల్లో అతని యొక్క చెప్పు చేతల్లోనే జీవికే సంస్థలో అక్రమాలు అన్యాయాలు అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయనేది జేవీర్పాడు గ్రామం తరపున జేవీర్పాడు సర్పంచ్గా మరి నేను స్టాలిన్ని నేను చెప్తున్నాను. ఈ జేగిరిపాడు మా జేగిరిపాడు గ్రామంలో సంబంధించినటువంటి ఈ జీవికలో ఉన్నటువంటి అక్రమాలన్నీ కూడా ప్రభుత్వం బయటికి తీయాలి. ప్రభుత్వం బయటికి తీసి వీళ్ళ మీద దర్యాప్తు జరపాలి. దర్యాప్తు జరిపి దోషుల్ని కఠినంగా శిక్షించాలని గ్రామం తరపున యాజ్ ఏ సర్పంచ్గా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ ఎస్ఎస్ డెవలపర్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ అవర్ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ జిమ్ ఇండోర్ గేమ్స్ రెస్టారెంట్ లాంజ్ ఏరియాస్ లైబ్రరీ ఆర్ఓ ప్లాంట్ కిడ్స్ కారిడార్ ఎస్ఎస్ డెవలపర్స్ 100% వాస్తు 24/7 సెక్యూరిటీ విత్ సిసి కెమెరాస్ ఎస్ఎస్ డెవలపర్స్ వీ మేక్ యువర్ డ్రీమ్ కమ్స్ ట్రూ లెట్స్ హరీ బుక్ యువర్ ఫ్లాట్స్ నౌ కాంటాక్ట్ ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి విజిట్ @ www.ssdevelopers.net